హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆనంద్ సోషల్ ఛానల్ ఈ వీడియోలో డ్వాక్రా మహిళలకు సంబంధించి మరొక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగింది సో దానికి సంబంధించిన పూర్తి వివరాలు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ టాపిక్లోకి వెళ్ళిపోదాం ఎవరినైతే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సో మీరు చూడొచ్చు డ్వాక్రా మహిళను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తుంది మహిళలు ఆర్థికంగా ఎదిగేందుకు ఇప్పటికే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనేక విధాలుగా ప్రోత్సహిస్తున్నారు గత ప్రభుత్వం డ్వాక్రా మహిళను తమ ప్రచార సభకు వాడుకునేది అయితే ప్రజెంట్ ఈ పరిస్థితి అయితే మారింది సో దీనికి సంబంధించి పారిశ్రామికవేత్తలుగా ఈ విధంగా మారుస్తున్నారు అనే దానికి సంబంధించి మనం చూసుకున్నట్లయితే చిరు ఆహార పదార్థాల తయారీ పరిశ్రమ ఏర్పాటు చేసుక ప్రభుత్వం అయితే చేస్తుంది బ్యాంకుల ద్వారా ముప్పై శాతం సబ్సిడీతో రుణ సౌకర్యం కూడా ఇస్తున్నారు జిల్లా అక్కడ జిల్లాల వారీగా చూసుకున్నట్లయితే యూనిట్లు పెట్టడానికి కూడా నెలకొల్పేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నారు అన్నమాట ఒక్కో గ్రూప్కు కోటి వరకు కూడా రుణ సదుపాయం కల్పిస్తున్నారు రాట్ర రాష్ట్ర ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ ద్వారా ఈ ప్రోత్సాహాలు అయితే ఇస్తున్నారన్నమాట అయితే దీనికి సంబంధించి ఈ మార్కెటింగ్ సౌకర్యం ప్రభుత్వమే కల్పిస్తుందని చెప్తున్నారు డ్వాక్రా గ్రూప్ సభ్యులను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం మీరు ఉత్పత్తి చేసిన ఆహార పదార్థాలకు మార్కెటింగ్ సౌకర్యం కల్పిస్తుంది సూక్ష్మ ఆహార పదార్థాలకు రుణ సదుపాయం కల్పిస్తామని చెప్పేసి చెప్తున్నారనమాట సంస్థల సామర్థ్యం అభివృద్ధి దానికి కావాల్సిన సాంకేతిక తోడ్పాటు కూడా కల్పిస్తామని చెప్తున్నారు సో ఇవన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వమే చేస్తుంది సో దీనికి చేయవలసిందల్లా ఏంటంటే ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం అమౌంట్ చేస్తుంది కానీ దీని ఈ ఈ ఏదైతే వ్యాపారాలపై ఇంట్రెస్ట్ ఉంటుందో డ్వాక్రా గ్రూప్లో ఉన్న మహిళలు వారిని అందరినీ కూడా ఇక్కడ సెలెక్ట్ చేయడం అయితే జరుగుతుంది అంటే వ్యక్తిగతంగా మండల సమైక్యల ద్వారా ఒక్కొక్కరికి నలభై వేల వడ్డీ లేని రుణాన్ని అందజేస్తారు వ్యక్తిగతంగా యూనిట్లు పెట్టుకోవడానికి జిల్లాకు ఫర్ ఎగ్జాంపుల్ ఒక జిల్లా అనుకుంటే దానికి వంద యూనిట్లు వెయ్యి యూనిట్లు అయితే కేటాయించారు అన్నమాట ఇప్పటికీ ఐదు వందల యూనిట్లకు పైగా నెలకొలపడం కూడా జరిగింది సో ఈ విధంగా చేస్తారు ఇవన్నీ కూడా వెలుగు ఆఫీసులో ఇక్కడ క్లియర్గా తెలియచేయడం అయితే జరుగుతుంది అనమాట మహిళలకు సో జిల్లాలకు దాదాపు వెయ్యి యూనిట్లు అయితే కేటాయిస్తూ ఉన్నారు ఈ వెయ్యి యూనిట్లకు సంబంధించి ఆయా పట్టణాల్లో ఆఫీసుల ద్వారా తెలియజేయడం జరుగుతుంది సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళందరూ కూడా ఆ అయితే ఇప్పిస్తారు అది కూడా ముప్పై శాతం సబ్సిడీతో అనమాట సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి